నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. దేశంలో 50% ఉన్న యువతకు యూత్ పాలసీలు ఏర్పాటు చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాల్సిన ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం యువతను వాడుకోవడం బాధగా ఉందని సామల వేణు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్ నగర్ లోని సింధు హోటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో యువత సమర్థవంతమైన నాయకత్వాన్ని నాయకుడిని చట్టసభలకు పంపాలని, ఆ ప్రయత్నంలో భాగంగా నేను మీ అందరి ఆశీర్వాదంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటున్నారని ఆయన అన్నారు. చట్టసభల్లో అవకాశం కల్పిస్తే ప్రజలందరికీ మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని, యువత ఉద్యోగ కల్పన కోసం ప్రత్యేక కృషి చేస్తానని సామల వేణు అన్నారు. అంటే బయటికి వెళ్ళి మనం వెళ్తున్నారు, కానీ మన దగ్గర ఎందుకు వెళ్తున్నారంటే మనలో ఏదో లోపం, గవర్నమెంట్ తెలుసుకొని ముందుకొచ్చి ఆ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ కోరుతున్నాను. సో ఇవన్నీ బయట ఉండే కాదు అని నేను ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి రావాలి, ప్రజల ముందుకు రావాలి. మన తెలంగాణ యువతకి ఎంతో కావాల్సినవి ఉన్నాయి, వాటన్నిటి కూడా నేను అండగా ఉంటాను అని చెప్పేసి అని నేను బరిలో దింపుతున్నాను. సో దీనికి మన మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరడం కోసం ఇక్కడికి వచ్చాను. నా కోసం మీరు తెలుసుకోండి నేను ఏంటి అని మీకు చెప్తున్నాను, ఏం చేస్తానని చెప్తున్నాను. అలాగే మీరు ప్రతి జడ్జ్ చేస్తున్నప్పుడు, ఓటు వేసినప్పుడు జడ్జ్ చేస్తున్నప్పుడు మీరు దయచేసి చూసుకోండి, డబ్బుల కోసం మనం ఏది కావద్దు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం పరిపాలనలో ఉన్న వ్యక్తి, మన కోసం మాట్లాడే వ్యక్తి మనకు కావాలి అని చెప్పి మనలో ఆ చైతన్యం తీసుకొచ్చుకోవాలని చెప్పి ఈరోజు నేను పత్రికా ముఖంగా మన మహబూబ్నగర్ జిల్లా వాసులకు అందరికీ నేను చేతులు జోడించి వాళ్ళని నమస్కరించి నేను కోరుతున్నాను ఏంటంటే, నేను అభ్యర్థిగా నిలబడుతున్నాను కాబట్టి మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎవరెవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరూ నన్ను దీవిస్తారు, ఆశిస్తారని చెప్పేసి నేను మనసారి కోరుకుంటాను. పెట్టాలి, వాళ్ళకి నాలెడ్జ్ హబ్స్ పెట్టాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారు. వచ్చి ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలన్నా, ఏం కావాలని అడుగుతున్నారు. అందరు ఇంజనీరింగ్ వెళ్ళిపోతున్నారు. సో అది కాకుండా ఒక యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ పెడితే అందులో వాళ్ళు నేర్చుకొని బయటికి రాగానే వాళ్ళ వృత్తిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఆ ఎంగేజ్ బిజీ అయిపోతారు వాళ్ళు. మనం అది చేయట్లేదు. ఇప్పుడు నేను ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంట్గా నా యొక్క మ్యాజిక్ వృత్తిని నేను అంటే ఒక గత 20 సంవత్సరాల నుంచి ఈ మూఢనమ్మకాల మీద నేను అవేర్నెస్ క్యాంప్ చేస్తున్నాను. అలాగా మారుమూల ప్రాంతం నుంచి యువత తీసుకొచ్చి హైదరాబాద్లో పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో వాళ్ళకి మన డిప్లొమా కోర్సు, డిప్లొమా మ్యాజిక్ కోర్సు పెట్టి వాళ్ళకి మ్యాజిక్ నేర్పిస్తాం. వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మంచి మార్క్స్ అప్పుడు తప్పనిసరి వాడు కళ్ళు తెలిసి మనం చేసిన శ్రమకి ఇది ఇస్తారు. ఇయ్యని పక్షాలు కొందరు ఉంటారు, అప్పుడు మనం వదిలేసి ఇంకో జాబ్ చూసుకుంటాం. అంతేకాని మన కష్టాన్ని, ఆ వాల్యూ ఆఫ్ ది లేబర్, వాల్యూ ఆఫ్ ది మనీ, వాల్యూ ఆఫ్ ది అనే దాన్ని మనము తెలుసుకుంటారు కానీ బాగుంటుందని చెప్పేసి నేను యువతకి చెప్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు అంటారు, అవును సార్ కరెక్టే సార్ అని చెప్పి మళ్ళీ వాళ్ళ 1 ఇయర్ ఉండి చేసి చూపించిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే నేను వెళ్ళి ఇంత మంచి వర్కర్ మీరు వదులుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారు కానీ చాలా సార్ అవును సార్ అని చెప్పి అప్పుడు వాళ్ళ కళ్ళు ఓపెన్ చేసుకుంటారు. అప్పుడు కూడా చేయకపోతే వాళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పెడతాం. సో ఈ విధంగా నేను యువతను ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు మోల్డ్ చేసుకుంటూ ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. అది కాని పక్షాన వీళ్ళకి అనే ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసరికి ఒక అంటే దారి, అంటే వాళ్ళకి ఒక డైరెక్షన్ అంటూ ఉండాలి. ఒక డైరెక్షన్ లేకపోతే వాళ్ళు ఏమైనా ఏం చేస్తారని చెప్పి సెంటర్లో కూర్చొని మాట్లాడుకోవడము, లేక ఇంకెక్కడో వాళ్ళని ఆడపిల్లలు వెళ్తుండడం, వాళ్ళని విచారించడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. ఎందుకు అవుతున్నాయి? వాళ్ళకి ఫ్రీ టైం దొరకడం వల్లనే. ఫ్రీ టైం లేకపోతే వాళ్ళు బిజీ బిజీగా ఉంటే వాళ్ళు ఎంతో చేయొచ్చు. మన స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఒక 4-5 అవార్డుతో సంస్కరించడం జరిగింది. సో నేను అప్పుడు కూడా ఆగకుండా ఇంకా యువతకు ఏం కావాలి, ఏం చేస్తున్నారు, వాళ్ళ మార్గదర్శకాలు చేయాలి, లేకపోతే వాళ్ళకి మనం ఎంగేజ్ చేయకపోతే వాళ్ళు తప్పుదారులకు వెళ్ళిపోతారు. డ్రగ్స్ వాటికి కానీ, మానభంగాలకు కానీ, దోపిళ్ళకు కానీ, అలాగే
చైన్ స్నాచింగ్ వెహికల్ స్నాచింగ్ వెహికల్ ని ఎత్తుకుపోవడం ఇలాంటి రకరకాలన్నీ కూడా వాళ్ళు అంటే వాళ్ళు ఎంత ఒక ఒక ఇంటికి వాడు రికి చేసుకొని ఆ తాళం పడగొట్టి లోపలికి వెళ్ళి ఎంత అమౌంట్ ఉందో ఎంత తెలుసుకొని ఎంత బంగారం తెలుసుకొని తీసుకొస్తున్నాడు బయటకంటే వాడు ఎంత మేధావై ఉండాలి సో ఆ శక్తిని ఆ యొక్క టాలెంట్ని మనము అంటే గవర్నమెంట్ తరఫున వాళ్ళకి సరైన స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తే మాత్రం నేను చేసినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇలాగా మేము లెక్చర్స్ ఇచ్చి మేము వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ అరేంజ్ చేసి కల్చరల్ అవేర్నెస్ తీసుకొచ్చి ఎవరికి ఏం కావాలని చెప్పి చేస్తున్నాం వీళ్ళగా సో అట్లాగే నేను యువతకి నేను చెప్పినట్టుగా మీకు ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇలాగ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పించాను మార్గుల ప్రాంతం తీసుకొచ్చి ఇలాగ ట్రైనింగ్స్ ఇచ్చాను వాళ్ళు టీ షర్ట్ వేసుకొని వాళ్ళు ఏసీ రూమ్లో వాళ్ళని 10 డేస్ భోజనాలు పెట్టి ఈ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ప్రొద్దున సాయంత్రం వరకు ఈ ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు నేర్చుకొని ఇందులో వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ ఏమైనా అవుతే ప్రాబ్లం ఎలా ఉంటుందని చెప్పేసి అని ఇలా మంత్రుల ముందు వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు సర్టిఫికేట్స్ పొందారు వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఇన్షర్ట్ వేసుకోలేదు షూజ్ వేసుకొని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని మారుకున్న ప్రాంతంగా తీసుకొచ్చి వాళ్ళని ఈ విధంగా నేను తీర్చిదిద్దాను వాళ్ళని ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడేంత కెపాసిటీ తీసుకొచ్చాం వాళ్ళ టాలెంట్ ఉంది మనం ఆ టాలెంట్ మిస్ చేస్తున్నాం ఇది ప్రొఫెక్ట్ చేయించుకొని వాళ్ళకి ముందు తీసుకొస్తే వాళ్ళు తప్పనిసరిగా మంచి ధరలకు వస్తారు వాళ్ళు ఆ సూట్ వేసుకొని షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని టై కట్టుకొని షూ వెళ్తే అసలు వాళ్ళు రూపు మారిపోతే వాళ్ళ డిస్టిక్ కూడా వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తే అట్టే బస్సులో పోయినారు వాళ్ళు పెట్టబట్టుకొని వెళ్ళగానే మరి ఏదో అమెరికా పోయించిన వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళ యొక్క శక్తిని పెంచుతున్నారు ప్రజల చైతన్యం తీసుకొస్తున్నారు సో ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కొత్త చేస్తున్నారు ఇంకా చేయాలి దానికి నేను తోడ్పడాలి దానిని అండగా ఉండాలి అనే దీంతో ఈ యొక్క బరిలో దిగుతున్నాను సో మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చేసిన అన్ని కూడా మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను అలాగే చేయబోయేటి కూడా కంట్రిబ్యూషన్ ఉంటుంది ఒక సోషల్ వర్కర్గా నేను ఎప్పటికీ అలాగే ఉంటాను పిల్లల మొదలనే అందరితో పాటు ఉండాలని చెప్పిన తప్పనతో ఈ యొక్క 6 సంవత్సరాలు నాకు ఈ అవకాశం ఇస్తే మరిన్ని ఇంక చేసి చకచకలో ఉండి అక్కడ పాలసీ మేకింగ్ కాబట్టి యూత్ పాలసీని తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేయడం చేస్తాను ప్రతి మనిషి పిఆర్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి తప్పనతో నేను ప్రతి యువతకి పబ్లిక్ రిలేషన్స్ మీద అవగాహన కల్పిస్తున్నాను ప్రజల సంబంధాలు వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తున్నారు ఉద్యోగం ఇప్పించిన తర్వాత వాళ్ళు వెళ్ళి చేసుకుంటూ సార్ 2 సంవత్సరాలు అయింది సార్ 3 సంవత్సరాలు అయింది నా జీతం పెంచట్లేదు సార్ అని చెప్పి అంటే నేను నీకు ఉద్యోగం ఇప్పించడం ప్రాబ్లం అయిందా లేకపోతే ఏంది అని చెప్పి అడిగి తెలిస్తే సార్ నేను డైలీ అంటే కష్టపడుతున్నాను సార్ బాగా కష్టపడుతున్నాను అని చెప్పి అంటున్నారు యువత వాళ్ళకి మొహం అంటే కష్టం అంటే ఏంది అని తెలియక ఇది కౌన్సిలింగ్లో మనం ట్రైనింగ్లో అన్నింటిలో ఇస్తే వాళ్ళకి నిజమైన కష్టం తెలిస్తే వాళ్ళు 2 గంటలు 3 గంటల పనిని ఇప్పుడు మనవాళ్ళు తెలియక 10 గంటలు 12 గంటలు కూర్చొని చేస్తున్నారు పొద్దున 9 గంటలకు పోతున్నాను సార్ రాత్రి 8 9 అవుతుంది సార్ నేను ఇంత కష్టపడ్డా కూడా నాకు జీతం పెంచలేదు సార్ అని మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తాం అనేది ఎప్పుడు ఉండాలి యువతకి ఉద్యోగం వచ్చిన తర్వాత మనము ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తామని చెప్పి ఉండాలి కాంట్రిబ్యూషన్ ఆ కాంట్రిబ్యూట్ చేసింది ఆ ప్రతి ఒక్కటి రికార్డు పెట్టుకొని ఇప్పుడు 20,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు యువత సో ఇవన్నీ కూడా నేను నా యొక్క జర్నీలో 40 సంవత్సరాల్లో యువతకి ఏం చేశానో ఏం చేస్తున్నానో వాటికి ఇక ముందు కూడా యాడ్ అవుతుందని చెప్పేసి అని తప్పనతో యువత అందరూ వచ్చి నన్ను అడిగి కళాకారులు అందరూ వచ్చి నన్ను అడిగి సార్ మాకు పాండమిక్లో ఎవరు ఆదుకోవట్లేదు మీరు మాకు ఇంతగా చేస్తున్నారు కాబట్టి మీరే మాకు గవర్నమెంట్కి వాయిస్గా మీరు ఉండాలి ప్రతినిధిగా ఉండాలి అని మొత్తం బీసీ ఎస్టీ వాళ్ళది కానీ ఎవరైనా కూడా అందరూ ముందుకు వచ్చి యువత కళాకారులు అందరూ కూడా సార్ మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కాంటాక్ట్ చేస్తే బాగుంటుందంటే అప్పుడు నేను ఒక 10 రోజులు టైం తీసుకొని అసలు యాక్చువల్గా ఏంది ఇది అని తెలుసుకొని నేను అసలు ఎన్రోల్మెంట్గా చేస్తాను కరెంట్ బట్ ఇదేంటి అని చెప్పి తెలుసుకుంటే అప్పుడు అర్థమైంది నాలంటి వాళ్ళు కూడా చట్టసభలో ఉంటే కనీసం ఒక వాయిస్ అంటూ ఉండి వాళ్ళ కళ్ళు తెరపడం కోసం ప్రయత్నం చేయడం కోసం నేను అవకాశాలు ఉంటాయని చెప్పి
నేను అందరి మనసుని స్టడీ చేసిన తర్వాత వాళ్ళందరూ అడుగుతాయి, అప్పుడు అనిపించింది నాకు ఎందుకు నిజంగానే వస్తే మరి ఏ పని చేసినా కూడా గంటకి ఇంత ఫిక్స్ చేస్తే వాళ్ళు తప్పనిసరి ఆ పని చేసుకొని ఆ గంటలు చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇది మీ అందరికి తెలుసు అమెరికా ఎంత అవేర్నెస్ వచ్చిందో. అక్కడ హోటల్ కానీ ఏదైనా ఎక్కడ కూడా బాయ్ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి జాబ్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఎంత ఎన్ని గంటలు చేసింది తీసుకొని పాకెట్ పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా కష్టం అయిపోతుంది, అది వాల్యూ పెంచుకోవాలి. మనం మీకు ఎంత తెలుసు పాండమిక్ అవుతున్నప్పుడు మన సీఎం గారు చెప్పారు మన లేబర్ ఒక్కరు కూడా ఇక్కడ పనిచేస్తలేరు, మన బయట నుంచి మనకు లేబర్ రావాలి, ఏది రైస్ బ్యాగ్స్ మోస్తందుకు వడ్డీ బ్యాగ్స్ మోస్తందుకు అని మనం ఎదురు చూస్తున్నాం. ఏది ఒరిస్సా నుంచి రావాలి, బీహార్ నుంచి రావాలి అని చెప్పాను. ట్రైన్లో వాళ్ళని తీసుకొచ్చాం 1000 మందిని. ఎందుకు మనం తెలంగాణలో మన దగ్గర లేరా? వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వాళ్ళు చేస్తున్న పనికి మనం ఇంత డబ్బులు ఇస్తామని చెప్పాలి. కావలసిన రిక్వైర్మెంట్స్కి యువతకి ఏం ఆశిస్తున్నారు మన తెలంగాణ యువత, అట్లాగే మన భారతదేశంలో అని వాటిని విశ్లేషించి నేను మళ్ళా ఈ మ్యాజిక్ రంగంతో పాటు నేను 30 దేశాల పైగా వెళ్ళి 7000 ప్రదర్శనలు ఇచ్చి వచ్చాను. ఆ ప్రదర్శనలు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఉండేటివి. మండే నుంచి థర్స్డే వరకు ఆ 4 రోజులు ఆ దేశంలో, ఆ కంట్రీలో గవర్నమెంట్ యువతకి ఏం చేస్తుంది, యువత గవర్నమెంట్ నుంచి ఏం పొందుతుంది, వాళ్ళు తిరిగి ఏం సొసైటీకి ఇస్తున్నారు అని దీని మీద ఎంతో గ్రహించి ఒక ప్రాజెక్ట్స్ని ఎప్పుడు కూడా ముందుకు ఏ గవర్నమెంట్ కూడా చూపించట్లేదు. ఇవన్నీ కూడా నేను ప్రజెంటేషన్ ఇచ్చి చూపిస్తున్నందువల్ల నాకు భారత ప్రభుత్వం 1993లో నేషనల్ యూత్ అవార్డుతో సత్కరించడం జరిగింది. మొట్టమొదటి తెలంగాణ వ్యక్తి నేను యూత్ అప్పట్లో నాకు ఈ అవార్డు రావడం. నేను 1990లో 2 గిన్నిస్ రికార్డ్స్ చేశాను. కళ్ళకు గంతలు కట్టుకొని స్కూటర్ నడిపించాడు మొత్తం 23 జిల్లాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అది కూడా యువతకి అట్లా నేత్రదానం మీద అవేర్నెస్ క్యాంప్ పెట్టుకుని చేశాను. ఇంకొకటి 36 గంటలు నాన్ స్టాప్ మ్యాజిక్ షో చేశాను. ఇంకా చేసిన అంశం చేయకుండా రిపీట్ చేయకుండా సో ఈ విధంగా రికార్డ్ చేసినందుకు ఇంటర్నేషనల్ రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.